మహానాడు కార్యక్రమాలను చేపట్టాలని చెప్పని మనందరం కూడా నిర్ణయించుకొని రాష్ట్ర నలువైపులా 17 పార్లమెంటు స్థాయి వారిగా జరుగుతున్నటువంటి సమావేశాలు, అందులో ప్రధానంగా మల్కాజ్గిరి పార్లమెంట్ సమావేశం ఇది. మల్కాజ్గిరి పార్లమెంట్ సంబంధించినటువంటి ఈ సమావేశ అధ్యక్షులు మేడ్చల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నూదర్లు అశోక్ గౌడ్ గారు, మరొక అధ్యక్షులు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ రంగారెడ్డి గారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు, మాజీ మంత్రివర్యులు, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గౌరవనీయులు ఇనుగల పెద్దిరెడ్డి గారు, అదేవిధంగా ఈ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీల సమన్వయకర్తలు నగర్ రంగారెడ్డి గారు స్వయంగా, అదేవిధంగా కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ హనుమంతరావు గారు, మల్కాజ్గిరి కోఆర్డినేటర్ గౌరవనీయులు రాధాకృష్ణ గారు, కుత్బుల్లాపూర్ కార్పొరేటర్ గౌరవనీయులు శ్రీనివాస్ గారు, అదేవిధంగా కుక్కడపల్లి కార్పొరేటర్ స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ శ్రీమతి పద్మావతి గారు, స్టేట్ సెక్రటరీ జిల్లా శంకర్ గారు, పెద్దలు వికాస్ గారు, మధుకర్ గారు, యూసుఫ్ గారు, అనిల్ కుమార్ గారు, అదేవిధంగా ఈనాడు ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనలో అత్యంత ప్రాధాన్యమైనటువంటివి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, అదేవిధంగా ఈ ప్రభుత్వ పరిపాలన తీరు తదితర అంశాలన్నీ కూడా ప్రవేశపెట్టబడుతున్నాయి. అందులో మాట్లాడినటువంటి పెద్దలు డీజీకే మూర్తి గారు, వారి తర్వాత శంకర్ గారు, యాదగిరి గారు, చిరచంద్ర గారు, అశోక్ యాదవ్ గారు, తాళ్ళ శ్రీశైలం గౌడ్ గారు, ఇతర ముఖ్యులు కూడా మాట్లాడేటువంటి కార్యక్రమం ఉంది. వేదిక మీద అనేక మంది రాష్ట్ర జిల్లా కాన్స్టిట్యూన్సీ డివిజన్ సంబంధించినటువంటి నాయకత్వం, ఈరోజు పాల్గొన్నటువంటి మల్కాజ్గిరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, పత్రికలకు హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ శుభాకాంక్షలు, శుభాభివందనాలు. మీరందరూ ఎంతో ప్రేమతో, అభిమానంతో తెలుగుదేశం పట్టి మీరు నమ్మకంతో మమ్మల్ని కార్యక్రమానికి రావాలని ఆహ్వానించుకుంటే దానిలో భాగంగా పెద్దలు పెద్దిరెడ్డి గారు మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో అక్క చెల్లెళ్ళు, ఆడబిడ్డలు, అటు బోనమ్మ కార్యక్రమాలు, అదేవిధంగా బతుకమ్మ కార్యక్రమాలతో ఆహ్వానం పలికిరు. పెద్ద ఎత్తున ఇక్కడ మన శ్రీమతి పద్మ ప్రతిభ గారు స్వయంగా తనే ఆ యొక్క దేవత ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వారు తయారై వచ్చేసి తెలుగుదేశం పార్టీ పెద్దలేస్తే మేము గౌరవించుకుంటాం, అభిమానించుకుంటామని చెప్పని చాటి చెప్పినటువంటి ఆ అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలుగుదేశం పార్టీ అవసరమా అనేటువంటి వాళ్లకు, తెలుగుదేశం పార్టీ అవసరం ఉంది, భారత పార్లమెంటు చరిత్రలో అతిపెద్దైనటువంటి మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కార్యకర్తల వీరోచిత పోరాటం వల్ల, కార్యకర్తల కష్టార్జితం వల్ల పార్లమెంటు సభ్యులు ఎన్నుకున్నటువంటి మల్కాజ్గిరి పార్లమెంటు, దానికి అనుగుణంగా నలుగురు శాసనసభ్యులు ఎన్నుకున్నటువంటి ఈ పార్లమెంట్ వచ్చి మన తెలుగుదేశం పార్టీ పరంగా మనవేస్తున్నా. మీ రెక్కల కష్టంతో ఎన్నికైనటువంటి, ఎంపికైనటువంటి, పాలు సరఫరా చేసేటువంటి మల్లారెడ్డిని పార్లమెంటు పంపించిన చరిత్ర మల్కాజ్గిరి గారు ఉన్నటువంటి నాయకులు కార్యకర్త అని చెప్పి మనం వేస్తున్నా. తెలుగుదేశం పార్టీ సమాజ శ్రేయస్సు కొరకు, సమాజ హితం కొరకు, పార్టీ బలోపేతానికి ముందుకు వస్తా అని చెప్పంటే నమ్మేటువంటిది అన్నటి నుంచి అన్న నందమూరి తారక రామ గారు మొదలు పెడితే ఏడు చిరవడానికి చెప్పి మనం వేస్తున్నా. నమ్మకము, విశ్వాసం అనేది తెలుగుదేశం పార్టీ బ్లడ్లోనే ఉంది, అది పసుపచ్చ బ్లడ్ అని చెప్పని మనం చేస్తున్నా. ఆ విధంగా మనం ముందుకెళ్తున్నాం. కానీ ఇటు అటువంటి నాయకులు వాళ్ళు ఏదైతే మనం నమ్మించినటువంటి నాయకులు తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కొరకు అధికారం ఉందనేటువంటి ఒక రాజకీయ పార్టీ ఆహ్వానిస్తే, ప్రతి ప్రరూపాలకు వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చెప్తే తాత్కాలికమైన ప్రయోజనాలకు ఈ నాయకులు పేరు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెక్కు చెదర లేదు అని చెప్పని మీకు మనవి చేస్తున్నా. ఒకనాడు జాతీయ స్థాయిలో ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు వెలుగొత్తున్నటువంటి సమయంలో మహానాడును నిర్వహిస్తే ఏ విధంగా ఉంటుండెనో, పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి జాతీయ రాజకీయాల చక్రం దిగు సమయంలోనే
మహానాడులు ఏ విధంగా ఉంటుంటున్నో, ఇవాళ పార్లమెంట్ మల్కాజ్గిరి మహానాడును ఆ స్థాయిలో నిర్వహించినటువంటి నాయకత్వం మీరందరూ కూడా అని చెప్పని మీకు మనవి చేస్తున్నా. ఆ విధంగా మీ మాదిరిగా మేము ఆనాడు 82లో పార్టీలో సభ్యునిగా చేరి కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి అధ్యక్షుడు కార్యకర్తనే ఉండాలని చెప్పని పెద్ద మనసుతో ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉండే కార్యకర్తకు ఇచ్చినట్టుగా భావించి నేటి వరకు అధికార టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖర్ రావు అనేక కుట్రలు కుతంత్రాలు అనేక విధమైనటువంటి ఆఫర్లు ఇస్తే చీ తూ అని చెప్పిన సందర్భంగా ఇది కార్యకర్త నిజాయితీ అని చెప్పి మనం చేస్తున్నా. ఈ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలని చెప్పినటువంటి నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలు లక్షలల్లో ఉన్నారు, వీరోచితంగా పోరాడుతున్నారు. ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేకల మీద ఒంటి కాలుతో నేస్తున్నటువంటి రాజకీయ పార్టీ ఉంది అని చెప్పంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పి మనవి చేస్తున్నా. 2015 అక్టోబర్లో ఆనాడు పెద్ద ఎత్తున మనమంతా కూడా రాష్ట్ర నలువైపులా రైతాంగానికి అన్యాయం జరుగుతుంది, రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డరు, రైతులను ఆదుకోవాలి మహాప్రభు కేసీఆర్ అని చెప్పంటే బిడ చెవిన పెట్టినటువంటి కేసీఆర్ కనువిప్పయ్యే విధంగా అనేక కార్యక్రమాలతో మనం ముందుకెళ్ళినాం. అదేవిధంగా తో ఆనాడు మనతో కలిసినటువంటి బీజేపీని కలుపుకొని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడి అసెంబ్లీలో అంశాలను లేవదీసినాం, రైతాంగ సమస్యలు పరిష్కారం చేయి ముఖ్యమంత్రి గారు అని చెప్పాలంటే కేవలం 10 నిమిషాల్లోపట్నే 6 రాజకీయ చెందినటువంటి 31 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా మీ నాయకునిగా నా మీద మీరు నమ్మకంతో పెట్టినటువంటి బాధ్యతకు అనుగుణంగా అసెంబ్లీలో కూర్చొని ప్రతిపక్ష నాయకులను మెప్పించి ఒప్పించి తెలంగాణ రైతాంగ సమస్యల పరిష్కారం కొరకు చంద్రశేఖరరావు గారు మీ ఊరు ముందుకు రావాల్సిందే, ఈ సస్పెన్స్లతో భయపడేది లేదు, సస్పెన్స్లను ఉపసంవత్సరం మేము అడగమని చెప్పని ఛాలెంజ్ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి పనివేస్తున్నా. ఆనాడు పెద్దలు జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, మనతో పనిచినటువంటి రేవంత్ రెడ్డి గారిని కూడా కూర్చోబెట్టి మాట్లాడి ఒప్పించి మొప్పించి తెలుగుదేశం పార్టీ ఛాలెంజ్తో 10 అక్టోబర్ అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా ఈ జీవోలు రావాల్సిందే, న్యాయం చేయవలసిందే అని చెప్పని, ఒకవేళ చేయకపోతే అడుగు అడుగున అడ్డుకుంటాం, అసెంబ్లీ నడవనీయం, 10 అక్టోబర్ నాడు తెలంగాణ బంద్ చేస్తామని చెప్పినటువంటి మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పని ఆ విధంగా మనం బంద్ చేపించినాం, రైతాంగ పక్షాన పోరాడినాం, రైతాంగ సమస్యలు జాతీయ స్థాయికి తీసుకెళ్ళినాం. ఆ విధంగా కేసీఆర్ గారు 4 సంవత్సరాలలో 4,800 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డా కానీ ఏ కుటుంబాన్ని కూడా పరామర్శించలేనటువంటి ఈ ముఖ్యమంత్రికి ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రిగా పనిచేసే అర్హత లేదని చెప్పిన సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. కానీ ఇవాళ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎన్నికలు వచ్చే సందర్భంలో వాళ్ళు ఇవ్వాలి కనబడుతున్నారు, కర్షకులందరూ కూడా వాళ్ళని దగ్గరకు తీసుకుంటున్నాడు, రైతు బంధు అంటున్నాడు, 1,000 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పి అంటున్నాడు. ఇవన్నీ కూడా మళ్ళీ రాబోయే 5 ఏళ్ల పరిపాలన కోసం అన్న విషయాన్ని మనం స్పష్టంగా ప్రయాణికులు చెప్పాల్సిన బాధ్యత మనం చెప్పని మీకు మనవి చేస్తున్నా. ఎట్టి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఆటలు సాగవు, ఉద్యమ సమయంలో ఉద్యమ ముసుగులో రాజకీయ పార్టీ పెట్టి పదవుల కోసం పోరాటం చేస్తే పేద అమాయకమైనటువంటి తెలంగాణ ప్రజలు నమ్మకంతో అధికారం ఇచ్చిండ్రు, అధికారం ఇచ్చినటువంటి కేసీఆర్ కుటుంబ పరిపాలన చేస్తున్నాడు, కార్మికులు రోడ్డు మీద పడ్డారు, వీళ్ళ పరిశ్రమలన్నీ కూడా మూతపడేటువంటి పరిస్థితి. మల్కాజ్గిరి పార్లమెంట్లో అత్యంతంగా ప్రధానమైనటువంటివి పరిశ్రమలే. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో 23,000 పరిశ్రమలు మూతపడ్డవి, 3,00,000 మంది కార్మికులు రోడ్డు బజారున పడ్డారు, కేవలం 2,000 కోట్ల రూపాయలు ఇస్తే ఈ పరిశ్రమలను కూడా తిరిగి తెరిచేటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ ద్వారా ఈ ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తుంది, ఈ మూతపడేటువంటి పరిశ్రమలను కూడా నువ్వు తెరిపించవలసిందే, కార్మికులకు ఉపాధి కల్పించవలసిందే, అవసరమైన 2,000 కోట్ల రూపాయలు విడుదల చేయవలసిందే. మేము రాష్ట్ర మహానాడులో కూడా తీర్మానం చేస్తాం, జాతీయ మహానాడులో తీర్మానం చేస్తాం. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్రంలో ఉండేటువంటి మూతపడ్డ పరిశ్రమల తెరిపించిన అవసరమైనటువంటి నిధులను కూడా సమకూర్చి కార్మికులకు ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తున్న విషయంతో మనం ముందుకెళ్దామని చెప్పని మనవి చేస్తున్నా. అదేవిధంగా నిరుద్యోగ సమస్య ఉన్నది, ఆడబిడ్డల సమస్యలు ఉన్నవి, అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టినాడు, అధికారం నడిపించినాడు, అనేక ఇబ్బందులు ఉండే, అనేక ఇబ్బందులు బాధలు ఉన్నా కానీ హైదరాబాద్ నగరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ప్రభుత్వంలో పదవులు మారాలన్నా ప్రభుత్వ పాలకులు మారాలన్నా కానీ హైదరాబాద్ నగరాన్ని మత కల్లోల కేంద్రంగా తయారు చేసి ప్రభుత్వ పాలకులు మారే సందర్భాలు ఉండే,
అదే అన్న ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సంఘ విద్రోహ శక్తులను ఏదైతే మత కలను సృష్టించిన వ్యక్తులను ఉక్కు పాదంతో అంచివేయడం వల్ల శాంతి భద్రత అనేటివి మొట్టమొదలుగా తెలుగుదేశం పార్టీ ద్వారా వచ్చి పనిచేస్తున్నా. ఆ విధంగా వచ్చినటువంటి శాంతి భద్రత ద్వారా అభివృద్ధి పథంలో తీసుకురావాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు భావించడం వల్లనే సమాజంలో వస్తున్నటువంటి మార్పులను ప్రపంచ స్థాయిలో వస్తున్నటువంటి మార్పులను ఐటీ రంగాన్ని అనుభవించాలని చెప్పని చారిత్రాత్మకమైనటువంటి హైదరాబాద్ సికింద్రాబాద్కు ఖైబరాబాద్ నగరాన్ని నిర్మించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పనవి చేస్తున్నా. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం ఇవాళ తనిక రాష్ట్రమైందన్న అదేవిధంగా మిగులు బడ్జెట్తో ఉందన్న రోజు రోజుకు ఆదాయం పెరుగుతుందన్న కానీ కేవలం చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన విధానం వల్ల విజన్ 2020 వల్ల అని చెప్పి పనిచేస్తున్నా. మరి ఈ యొక్క పార్లమెంటును తిరిగి 2019లో గెలిపిస్తామని చెప్పని కంకణ బద్దులు అవుదామా కావద్దా అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా, అడుగుతున్నా, విజ్ఞాపన చేస్తున్నా. మన కార్యకర్తలు కార్యోన్ముఖులు అయితే వీరోచితంగా పోరాడితే భారత పార్లమెంట్ ఎన్నికలలో తొలి ఫలితం మల్కాజ్గిరి తెలుగుదేశం పార్టీ వస్తున్న విషయాన్ని కూడా స్పష్టంగా మీకు తెలియజేస్తూ నిద్రాహారాలు మానైనా కానీ మీతో కలిసి పనిచేస్తాం. ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలా, తెలుగుదేశం పార్టీ ఏనాడు కూడా పదవుల కోసమో పైరవుల కోసమో ప్రాపర్టీ కోసమో పనిచేసినటువంటి పార్టీ కాదు. కార్యకర్తలు సభ్యులు సమాజ హితం కోరేటువంటి పార్టీ. భారతదేశంలో జాతీయ పార్టీ కానీ ప్రాంతీయ పార్టీ కానీ మూడవసారి ప్రతిపక్షంలో ఉండి నిలదొక్కుకున్నది అని చెప్పంటే కేవలం తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రం అని చెప్పని మీకు మనం చేస్తున్నా. 14 సంవత్సరాలుగా మనం ప్రతిపక్షంలో ఉన్నాం, 1 సంవత్సర కాలం మాత్రమే ఎన్నికలు ఉన్నాయి, 10 నెలల్లో 12 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మనము అదేవిధంగా ఉన్నటువంటి ఇక్కడ గౌరవంగా వెదకమైనటువంటి పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మమ్మల్ని చూడండి, ఒక భారి కార్యకర్తలుగా వచ్చినాం, నాయకులుగా ఎదిగినాం, ఆ విధంగా పార్టీ అవకాశం ఇచ్చింది. మేము మీరందరూ కూడా సగర్వంగా తలెత్తుకొని తిరిగే విధంగా మా యొక్క వ్యవహారం ఉంటున్నది. మీరు కూడా అదేవిధంగా కలిసిమెలిసి ఉండి ఏది ఏమైనా కానీ నాతోటి తెలుగుదేశం కుటుంబ సభ్యుడు రాజకీయంగా ఎదగాల, తెలుగుదేశం పార్టీ జెండా రెప్పరెప్పలాడాలా, ఢిల్లీ కోట మీద తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో తిరిగి చక్రం దింపే విధంగా కూడా ఉండాలని చెప్పంటే అది మల్కాజ్గిరిలోనే ఐక్యమత్యం రావాల్సి పనిచేస్తున్నా. గతంలో ఆనాడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పనిచేసారు, యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్గా పెద్ద చంద్రబాబు గారు పనిచేశారు. మేము పార్లమెంటు సభ్యునిగా 96లో ఉన్నప్పుడు ఆనాడు మన భారతదేశంలో ప్రభుత్వాలు సుస్థిరంగా ఉండేటువంటి పరిపాలన లేకుండే దేవాగౌడ గారిని మొదలు ప్రధానమంత్రిగా వేసుకున్నాం, తిరిగి మళ్ళీ ప్రధానమంత్రిగా వేసుకోవాలని చెప్పన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని ఈ దేశంలోని రాజకీయ పక్షాలన్నీ కూడా మీరు ప్రధానమంత్రిగా పదవి చేపట్టండి అని చెప్పంటే ఒకే ఒక మాట చెప్పిండు, తెలుగుదేశం పార్టీ పెట్టింది తెలుగు వారి కొరకు ఆనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు, తెలుగువారు ఈ జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందేంత వరకు ముఖ్యమంత్రిగా నేను పనిచేసి నా సేవల ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆనాడు ఆంధ్రప్రదేశ్ను భారతదేశం నెంబర్ వన్ చేస్తాడు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతాన్ని కూడా వేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అంటే పదవి వస్తే ఎవరైనా చర్రచచ్చేటువంటి పరిస్థితులలో పదవి ప్రధానమంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్నటువంటి నాయకుడు మన చంద్రబాబు నుంచి పనిచేస్తున్నా. ఆ విధంగా మనందరం వారిని స్ఫూర్తి తీసుకొని వారు వెన్నుదన్నుగా ఉన్నటువంటి తరుణంలో పడ ఒకటే ఒక మాట చెప్తున్నాడు, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల కొరకు మీరు వీరోచితంగా పోరాడండి, అధికార ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానం మీద పోరాటం చేయండి, పార్టీ పురోభయం కృషి చేయండి, మీకు మీరుగా ఎదిగేయండి అని చెప్పని వారు చెప్తే ఒకే ఒక మాట మీద మీ అందరం కూర్చొని 17 పార్లమెంటు మహానాడు నిర్వహించుకోవాలని చెప్పంటే పెద్ద ఎత్తున ఇవాళ మనం మహానాడు నిర్వహించుకుంటున్నాం. ఇది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. ఈ గొప్పతనంతో మనం ముందుకెళ్ళినట్టయితే, ఇదే ధైర్యంతో ముందుకెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే కర్ణాటకలో నిన్న మనం చూసినాం 18% ఉన్నటువంటి జేడీఎస్ ఇవాళ ముఖ్యమంత్రి స్థానాన్ని కైవసం చేసుకుంటుంది, 2014లో 22% ఉన్నటువంటి మనము మొన్న 2013 వరకు 6% పడిపోయినాం. ఏవైతే ఎంపీలుగా గెలిచినరో ఎమ్మెల్యేలు గెలిచినరో ఓటు ఎత్తనుకున్న 45 మంది నాయకులు మన పార్టీని వీడి ఆ విధంగా తయారు చేసిండ్రు. కానీ మొక్కబోని ధైర్యంతో మనందరం కూడా కష్టపడితే ఇవాళ 10-12% 4 నెలల్లో పెరిగిన విషయాన్ని కూడా మీకు స్పష్టంగా తెలియజేస్తున్నా. ఇదే విధంగా మనం కష్టపడ్డట్టయితే 36.5 వరకు కూడా 36% వరకు తీసుకెళ్లేటువంటి బాధ్యత మనం తీసుకుందామని చెప్పని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కీలకమైనటువంటి పాత్ర వహిస్తున్న విధంగా కూడా మన కార్యక్రమాలు ఉండాలా, ఆ విధంగా మనం తయారు చేయాలి. ఒకవేళ ఆ విధంగా మనం కష్టపడకపోతే మాత్రం మనడు చరిత్ర శంభించదు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అణగారిన వర్గాల కొరకు, పడుగు వర్గాల కొరకు, బలహీన వర్గాల కొరకు,
పేద వర్గాలకు పెట్టినటువంటి పార్టీని పేద వర్గాలు ప్రభుత్వ పరిపాలకులుగా రావాలన్న, పేద వర్గాలు ప్రభుత్వ పార్టీతో రావాలన్న చెప్పని కేవలం తెలుగుదేశం పార్టీకే సాధ్యం. ఇవాళ మనం చూస్తున్నాం, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? 70 ఏళ్ళుగా ఒకే ఒక సామాజిక వర్గం నాయకత్వంలో ఆ పార్టీ ముందుకెళ్తున్నది. 18 ఏళ్ళ క్రితం వచ్చినటువంటి పార్టీ అని చెప్పుకునేటువంటి చంద్రశేఖర్ రావు ఒకే ఒక సామాజిక వర్గానికి వెన్ను దన్నుగా ఉండి 4 సంవత్సరాలు 4 పదవులలో ఉండి ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు వాళ్ళ పొట్టు నీడను లేదు. 5వ సంవత్సరం అడుగు పెట్టగానే సంతోషం తెచ్చుకున్నటువంటి పరిస్థితి. అంటే ఈ విధంగా పార్టీలు పనిచేస్తున్నటువంటి తరుణంలో కార్యకర్తలను, రాజకీయ నేపథ్యం లేనటువంటి వాళ్ళను, సామాజికంగా పెదున్నత వర్గాలు కానటువంటి వాళ్ళను, సామాన్యులను అసాధారణ వ్యక్తులు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కనుక మనందరం ఆ విధంగా కృషి చేసి వర్గే ఎన్టీ రామారావు ఆశయ సాధన కొరకు, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల అమలు కొరకు విజన్ 2020ని ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే 2-3 స్థానాల్లో ఎదగగలిగినటువంటి చంద్రబాబు నాయుడు విధానంతో ముందుకెళ్లే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కొరకు, తెలంగాణ ప్రజల అభ్యున్నతి కొరకు పాటుపడేటువంటి ఏకైక పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉన్న విషయాన్ని కూడా స్పష్టంగా మీరు తీసుకెళ్లాలని చెప్పని, ఈరోజు ఈ వేదిక ద్వారా మీరు తీసుకునేటువంటి ప్రతి చర్చించినటువంటి అంశాలన్నీ మేము క్రోడీకరించుకుంటాం. అది పరిశ్రమల పరంగానే కానీ, వ్యవసాయ పరంగానే కానీ, నిరుద్యోగ విషయమే కానీ, సంక్షేమం గురించే కానీ, ఇతరత్ర ప్రజా సమస్యల గురించే కానీ వీటన్నిటి కూడా క్రోడీకరించుకుంటాం. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మల్కాజ్గిరి వచ్చినటువంటి ప్రతి తీర్మానాన్ని కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడికి వెళ్ళి పార్లమెంట్ సభ్యులుగా, శాసనసభ్యులుగా మన వాళ్ళే గెలిచే విధంగా, ప్రజల ఆమోదం పొందే విధంగా కార్యక్రమాలతో ముందుకెళ్దామని చెప్పని, ఆనాడు మనం చేసినటువంటి కార్యక్రమాలు అత్యంత ప్రధానమైన అంశాలు రైతాంగ సమస్యల పరిష్కారం కొరకు పోరాట ఉద్యమాలు, అదేవిధంగా విద్యార్థి పోరుపాట చేపట్టినాం, అదేవిధంగా ప్రజా పోరుపాట చేపట్టినాం. దానికి అనుగుణంగా మొట్టమొదలుగా తాండూరులో రైతు డిక్లరేషన్ పేరు మీద 2019 ఎన్నికలలో 25,000 కోట్లతో రైతాంగ బడ్జెట్ పెడతామని చెప్పినటువంటి మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం చెప్పని మనవి చేస్తున్నా. ఆ విధంగా మనం ముందుకెళ్తున్నాం. రైతాంగ సంక్షేమం జరగాలన్నా, పేదల సంక్షేమం జరగాలన్నా, కార్మికుల శ్రేయస్సు కోరాలన్నా తెలుగుదేశం పార్టీకి సాధ్యం. కనుక ఆనాడు వర్గీయ ఎన్టీ రామారావు వచ్చినటువంటి స్ఫూర్తితో, జన్మించినటువంటి ధైర్య సాహసాలతో వేదిక మీదటువంటి ఒక సామాజిక సమతుల్యంతో ఉండేటువంటి సామాజిక తెలంగాణ రావాలన్నా, సామాజిక నిర్మాణం జరగాలన్నా తెలుగుదేశం పార్టీకి సాధ్యమని చెప్పని, ఆ విధంగా అగ్రపత్రులు కావాలని చెప్పని ఈ మహానాడు గురించి జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్లు, తెలుగు యువత, డిఎన్ఎస్ఎఫ్ వివిధ విభాగాలు కూడా నిద్రారాలు మాని మీరు చేసినటువంటి కృషి వల్ల ఫలితం మనం చూస్తున్నాం. మీరు ఏ విధంగా అనుకున్నారో అంతకుమించి కార్యక్రమాలు జరుగుతున్నాయి డప్పు సప్పులతోని. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్పెట్టండి, ఆయనకు ఉన్నటువంటి ఏది గతంలో ఆకస్మిక తనిఖీలు ఉండనో ఆ మాదిరి దగ్గర వచ్చి ఉంటుంటే తప్పిపోయేటువంటి పరిస్థితి ఉంటుండే. అంత మంచి కలిసినటువంటి మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, అభినందన తెలియజేస్తున్నా. ఈరోజు ఏ విధంగా అయితే మీరు వచ్చినటువంటి అందరూ కూడా మీ యొక్క పేరు నామం చేసుకోండి. దాదాపు 100,000 కుటుంబాల పైగా మల్కాజ్గిరి పార్లమెంట్లో మన వాళ్ళు ఉన్నారు. ఇది మామూలు విషయం కాదు. ఏ రాజకీయ పార్టీ కూడా 100,000 కుటుంబాలు నేను పేరుతో సహా నెంబర్తో సహా ఇవ్వగలతో పని వేస్తున్నా. ఇది మన పార్టీకి ఉన్నటువంటి ఇక్కడ స్తోమత. దాన్ని మరింత పెంచే విధంగా మీరు కార్యక్రమం చేయండి. ఆ విధంగా ముందుకెళ్దాం. ఈరోజు నామోదైనటువంటి డివిజన్ల వారిగా, కాన్స్టిట్యున్సీ వారిగా దొదలు వీరేంద్ర గౌడ్ గారు చెప్పినట్టుగా, పెద్దలు పెద్దరెడ్డి గారు చెప్పినట్టుగా మీకు మెమెంటోలు ఇస్తారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి 17 మహానాళ్లలో ఎవరైతే కష్టపడరో వాళ్ళందరికీ కూడా కష్టానికి తగ్గట్టుగా గౌరవించే విధంగా కూడా నేను ఎన్టీఆర్ భవన్లో తప్పకుండా విజయోత్సవ కార్యక్రమం పెడతాను చెప్పని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించి అభినందించాలని తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని సాయంత్రం 5 గంటల వరకు అందరూ ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇందులో చర్చించిన ప్రతి అంశాన్ని కూడా అర్థం చేసుకొని ప్రజానికానికి తెలియపరిచి ప్రజలను సమాయత్తం చేసి ఈ ఉండేటువంటి అధికార టీఆర్ఎస్ పార్టీ చేసేటువంటి ప్రజా దోపిడీ విధానాన్ని, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, డ్రగ్ మాఫియా ఏ విధంగా అయితే ముందుకెళ్తుందో, ఈ ఇదే పార్లమెంటు స్థానంలో ఉన్నటువంటి బిజాపూర్ భూకంప గణమైనప్పుడు కాపాడినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ అని చెప్పి పనిచేస్తున్నా. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉండి స్కీములన్నీ కూడా స్కామ్లతో ముందుకెళ్ళినటువంటి పరిస్థితి, నీతి నిజాయితీకి నిలువుటెత్త ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం, తెలంగాణ రాష్ట్రంలోని నాయకత్వం వహించవలసిన విధంగా కూడా మన కార్యక్రమాలు ఉండాలని చెప్పని మనసారా కోరుకుంటూ మా అందరిని ఆహ్వానించి మీ హృదయాలలో మాకు చోటిస్తున్న భాగంగా
మా జీవితంలో ఎప్పుడూ మర్చిపోరని చెప్పిన కూడా మనసుకుంటూ శ్రేష్ధన్యవాదాలు.